హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను సివి ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఎప్పుడు క్రైమ్ అటువంటి విషయాలపైన ప్రెస్ మీట్ కాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి ఒక అందరితో ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన అంశం. పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక రకాలుగా మాకు డ్యూటీస్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ బ్రాంచెస్ ఉంటాయి, కానీ ఒకటే మొత్తం 100% పబ్లిక్ తో సంబంధం ఉన్న బ్రాంచ్ వింగ్ ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ బాగా పనిచేస్తే పబ్లిక్కి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అనేది వారికి అనుభవం కలిగితే చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మార్పులు వస్తాయి. అదే కాకుండా ఎక్కడైనా చేరుకోవాలన్నా, ఫంక్షన్స్ అటెండ్ చేయాలన్నా ఇటువంటి అంశాలపై చాలా ప్రభావం ట్రాఫిక్ మేనేజ్మెంట్ వల్ల జరుగుతుందని తెలుసు. నేను ట్రాఫిక్ పోలీసులో సుదీర్ఘకాలం పనిచేశాను అడిషనల్ సిపిగా. ఆ అనుభవం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను ఎక్స్పీరియన్స్. అయితే మీ అందరికి గుర్తుంటుంది, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్గా ఛార్జ్ తీసుకున్న రోజు 25 డిసెంబర్ 2021. ఆ రోజు నా ప్రయారిటీ ఏంటని అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను. లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్, నార్కోటిక్ డ్రగ్స్ పైన అదుపు చేయడం, సైబర్ క్రైమ్, మరి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమైన ప్రయారిటీగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులు ఈ బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగడంతో దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాము. ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి ఎప్పుడైనా ఏదైనా పండుగ జరిగినప్పుడు, పెద్ద బందోబస్తు ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో వారికి కూడా అంత సమయం దొరకలేదు. ఉన్న సిస్టమ్స్లో కొద్దిగా మార్పులు తీసుకురావాలన్నా సమయము, దాని గురించి ప్లానింగ్ అనేది ఎవరు కూడా చేయలేకపోయారు. అయితే ఇప్పుడు గణేష్ అయిపోయిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. నేను కూడా అందరూ ట్రాఫిక్ ఆఫీసర్స్, ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్తో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత కొన్ని అంశాలపైన ఈరోజు ప్రజలతో వారి కోఆపరేషన్ చాలా అవసరం ఉంటుంది. ఈ విషయాలు పబ్లిక్లో వెళ్తే వాళ్ళు కూడా సహకరిస్తారని, ఎందుకంటే పబ్లిక్ సహకారం, ప్రజా సహకారం లేకపోతే ఈ మార్పులు, చేర్పులు ఏవైతే ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో, రెగ్యులేషన్ ఏదైతే ఉందో, అది చాలా కష్టసాధ్యమవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. సో అందుకని